2024 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి 25,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. నీతి, నిజాయితీ, క్యారెక్టర్ ఉన్న వ్యక్తులకు టికెట్ ఇస్తే గెలుపు టీడీపీదేనని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ నియోజకవర్గం మోడల్గా ఉండాలని కోరుకుంటున్నట్లు నాని స్పష్టం చేశారు. संक्रांति की गंगिरेद्दुलु वस्तुंटाई पोतुंटायनि वाटिनि पट्टिंचुकोन अवसरं लेदनि राष्ट्र पर्याटक शाख मंत्री रोजा अन्नारु. पवन कल्याण वाराही यात्र, लोकेश पादयात्रलपै आमे स्पंदिंचारु. वाळ्ळु पादयात्रलो कादु कदा पोल्लु दंडालु पेट्टिना प्रयोजनं लेदनि आमे व्याख्यानिंचारु. युवतंता जगंतोने उन्नारनि, 175కి 175 ఖచ్చితంగా గెలిచి తీరుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కన్నా పెద్ద సైకో ప్రపంచంలోనే ఎవరూ ఉండరని ఆమె ఎద్దేవా చేశారు. గాంధీజీ హైస్కూల్ మైదానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రాజీవ్ గాంధీ పార్కుతో పాటు గాంధీ పార్కును కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం వ్యాపారులను బెదిరింపులకు గురిచేసేదని, తమ ప్రభుత్వం వచ్చాక వ్యాపారులు ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారని శ్రీనివాసరావు వివరించారు. రాష్ట్రంలో నీచ హత్య రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఊర్వలేక చంద్రబాబు హత్య యత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేవలం పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి టార్గెట్గా ప్రమాదం జరిగినట్లు అనుమానం ఉందని, ఈ ప్రమాదాలపై సమగ్రంగా ఎంక్వైరీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబుకు దమ్ముంటే పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై కానీ బీజేపీపై కానీ మాట్లాడే నైతిక హక్కు శ్రీనివాస్కు లేదని ఆయన స్పష్టం చేశారు. శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీకి, అప్పటి టీడీపీకి తొత్తుగా మారి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర మేధావుల సంఘం అని ఒకటి పెట్టి ఏదో రాష్ట్ర అభివృద్ధి తనతోనే సాధ్యమన్నట్లు చలసాని శ్రీనివాస్ వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. గత 8 సంవత్సరాలుగా కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులు కనిపించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. శనిశ్చర స్వామి మకర రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో స్వామికి చేసే పూజలు, హోమాలు విశేష ఫలితాలను ఇస్తాయని ప్రత్యేక శనిశ్చర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీమన్నారాయణమూర్తి తెలిపారు. ఈ నెల 18న స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత దావోస్ సదస్సులో ఏపీ ప్రాతినిధ్యం ఎందుకు లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బొండ ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్ర మంత్రి కేటీఆర్ దావోస్లో వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుంటే ఏపీ మంత్రి కోడిపందాలు, రికార్డింగ్ డ్యాన్సుల్లో మునిగి తేలుతున్నారని ఆరోపించారు. 4 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి తీసుకొచ్చిన పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాల కల్పనపై జగన్ రెడ్డి తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఉమా డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం పెట్టుబడులకు కేరా ఫడ్రస్గా, పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా ఉండేదని గుర్తు చేశారు. తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలు చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. వారాహి యాత్ర కాదని, నారాయాత్ర అని ఎద్దేవా చేశారు. పశ్చిమంలో ప్రజల జెండా అజెండా వైసీపీయేనని వెల్లంపల్లి స్పష్టం చేశారు. కోటి రూపాయలతో మచిలీపట్నంలో స్పందన మీటింగ్ హాల్ నిర్మిస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తెలిపారు. ఇందుకోసం 25 లక్షల రూపాయలను ఎంపీ నిధుల నుండి కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. మరో 75 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి సమకూరుస్తానని ఆయన హామీ ఇచ్చారు.